ఓటర్ లిస్టు ప్రక్రియ ఈ సవరింపు ఏదైతే ప్రతి సంవత్సరం చేస్తారో దీనిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఉందనుకొని ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతవరకు చూసిన దాంట్లో ఈ ఓటర్ల నమోదు కార్యక్రమం జరిగేటువంటి పద్ధతి చాలా బాధాకరంగా ఉందని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చాలా పెద్ద ఎత్తున పట్టణ ప్రాంతాలకు సంబంధించిన 36 నియోజకవర్గాలు ఇంతకుముందే పూర్తయినటువంటి నేపథ్యంలో హైదరాబాదులో ఇంచుమించుగా 22 లక్షల ఓట్లను తొలగించి అక్కడ గట్టిగా మేము దానిపైన అభ్యంతరాలు తెలిపిన తర్వాత కాంగ్రెస్తో పాటు ఇతర రాజకీయ పార్టీలు కూడా 10 లక్షల వరకు మళ్ళీ చేర్చుకోవడం జరిగింది. అయితే పట్టణ ప్రాంతాలకు సంబంధించిన 36 నియోజకవర్గాల్లో ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్ట్రల్ రోల్స్ జరిగింది. అంటే ఇంచుమించుగా కొత్త ఓటర్స్ లిస్టు తయారు చేసుకోవడం అన్నమాట. సరే, అక్కడ డిలీషన్స్ జరగడానికి వారు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి కారణం, అంటే మేము కొత్తగా లిస్టు తయారు చేసినట్టుగా ఉంది, మార్పులు చేర్పులు షిఫ్ట్ అయినటువంటి అనేక కేటగిరీస్లో ఆ విధంగా వచ్చింది అనేటువంటిది సమజాయిషి చెప్పుకునేటువంటి ప్రయత్నం జరిగింది. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి 83 నియోజకవర్గాలకు డిసెంబర్ 17 నాడు రావలసినటువంటి ముసాయిదా లిస్ట్ ఏదైతే డ్రాఫ్ట్ రోల్ రావాల్సి ఉండిందో అది రాకుండా జనవరి 23 వరకు ఎలక్షన్ కమిషన్ ప్రకటించినటువంటి షెడ్యూల్ కూడా వాళ్ళు దాని ప్రకారం చేయలేకుండా ఆలస్యం చేశారు. అయితే ఓటర్ నమోదు ప్రక్రియ గురించి మాట్లాడకముందు ఒక విషయాన్ని ప్రత్యేకంగా మనం గమనించాల్సింది ఏమిటంటే, ఎప్పుడైతే ఎన్నికల సంఘం ఆలస్యం చేస్తుందనేటువంటిది ప్రభుత్వం గ్రహించిందో జనవరి 1వ వారంలో అనుకుంటాను ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఆదేశం ఇచ్చారు, ఫిబ్రవరి 1వ నెలాఖరులోగా గ్రామ పంచాయతీలు ఎన్నికలు పూర్తి చేయాలనేటువంటిది. 1వ తేదీ వరకు గడువు ఉండి అంతలోపు 3 నెలల లోపు మామూలుగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించేటువంటి అవకాశం ఉంది. అసెంబ్లీ పార్లమెంట్ అయితే 6 నెలల లోపు చేసుకోవచ్చు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 3 నెలల లోపు, అంటే గడువు పూర్తయ్యేటువంటి లోపు 3 నెలల లోపు ఎన్నికలు చేసుకోవచ్చని ఈరోజు ఉండేటువంటి చట్ట ప్రకారం ఆ విధంగా అవకాశం ఉంది. అయినా కూడా ఫిబ్రవరి 1వ తేదీలోగా చేయాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఇది కుత్రపూరితమైనటువంటి ఆలోచన. అయితే ఈ మొత్తం 2018లో పంచాయతీ ఎలక్షన్స్ అంతా కూడా పాత లిస్టు ప్రకారం ఎందుకు చేయాలనుకున్నారంటే, మొన్న మేము ఆదిలాబాద్కు వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి విషయాన్ని గమనించి ఒక బై ఎలక్షన్ జరుగుతుంటే ట్రైబల్ ఏరియాలో ఒక తాండాలో ఉన్నటువంటి ఓట్లు మొత్తం డిలీట్ చేయడం జరిగింది. అంటే అక్రమంగా తొలగించే ప్రక్రియకు అక్రమంగా తొలగించేటువంటి దానికి వాళ్ళు పాల్పడడం జరిగింది. ఒకవేళ చంద్రశేఖరరావు గారు అనుకున్నట్టు ఫిబ్రవరి 1వ తేదీలోగా ఎన్నికలు నిర్వహిస్తే పాత లిస్టు ప్రకారం వారు ఎవరి పేరు తొలగించాలంటే తొలగించి ఎన్నికలు నిర్వహించుకొని గెలిచామని చూపించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా వారు చేసినటువంటి ఆలోచన. మేము అప్పుడు వెంటనే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి గతంలో ఎన్నికల నిర్వహణ జరిగినప్పుడు ఏ రకమైనటువంటి షెడ్యూల్ను వారు పాటించారు, 2 దశల్లో 2013లో ఎన్నికలు జరిగినప్పుడు 2 దశల్లో జరిగాయి, ప్రతి జిల్లాలో 2 రోజులు పోలింగ్ జరిగింది, 2 రోజుల మధ్య 2 పోలింగ్లు జరిగినటువంటి 2 తేదీలు 4-5 రోజుల గ్యాప్తో వచ్చాయి.
పోలీస్ వ్యవస్థ సెక్యూరిటీ మెజర్స్ అన్ని ఏర్పాటు చేసుకోవడానికి. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు తొందరపాటుగా చేయొద్దు అని చెప్పి వారికి ఒక రకంగా హెచ్చరించి రావడం జరిగింది. సరే, అది ఇప్పుడు దాటిపోయింది అనుకోండి. ఒక ఓటు తొలగించాలన్నా, ఒక ఓటర్ లిస్టులో నుంచి ఒక పేరు తొలగించాలన్నా చట్టపరంగా వారికి నోటీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నోటీస్ ఇవ్వకుండా ఓటు తొలగిస్తే దానికి బాధ్యులైనటువంటి అధికారిని అతనిపై కేసు నమోదు చేసి 2 సంవత్సరాల జైలు శిక్ష కూడా చట్టపరంగా ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ అధికారులు గుర్తుపెట్టుకోవాలనేటువంటి విషయాన్ని నేను మనవి చేస్తున్నాను. అధికార పార్టీ ఒత్తిళ్లకు లోనై ఇష్టానుసారం మేము ఏది చేసినా చెల్లిపోతుందని చెప్పి ఎవరైనా భావిస్తే మీరు పొరపాటు పడుతున్నారనేటువంటి హెచ్చరిక ఈరోజు ప్రభుత్వానికి, అధికార పార్టీకి, అధికార యంత్రాంగానికి చేయదలుచుకున్నాం. అధికార పార్టీ చెప్పినట్టు, మంత్రులు చెప్పినట్టు, ఎమ్మెల్యేలు చెప్పినట్టు, ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తే మిమ్మల్ని వదిలిపెట్టమనేటువంటి మాట హెచ్చరిక. తెలంగాణలో ఉండేటువంటి అందరి అధికారులకు, అందరి కలెక్టర్లకు కూడా హెచ్చరిక చేస్తున్నాం. ఇది ఎప్పటికీ ఇది ఉంటుందని మాత్రం ఎవరు అనుకోవద్దు. వారు ఉంటుందని అనుకొని తప్పు చేయమని వీరు చేసినా బిడ్డ మేం మాత్రం వదిలిపెట్టం. తప్పు చేస్తే మీ పని పడతామని చెప్పి మరొకసారి కూడా మనం చేస్తూ సెలవు తీసుకుంటాం.